కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి నేతలు దర్జాగా ఇసుకను తవ్వేస్తూ అమ్ముకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో కూటమి నేతల కనసనల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మున్నేరు నుంచి లారీల్లో ఇసుకను అక్రమంగా తరలించారు. ఇసుక అక్రమ తవ్వకాల్ని పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు రైతులు అడుగున్నారు. ఎంపీ పేరు చెప్పి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. మున్నేరులో కోత ఏర్పడి పంట పొలాలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు రైతులు. తరించిపోలొట్టు అని ఒక రేవుకి ఉసుకరేవు కింద పెట్టారండి. ఈ రేవు నుంచి టిప్పర్లతో వచ్చి ఎవరో విజయవాడ సభ్యులు జగదీష్ గారు అంట, వీరేదో ఒక మరి ఎంపీ గారి తాలూకా అని చెప్పుకుంటున్నారండి. ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ 10-14 వేల మందికి అనేళ్ళపాడు గ్రామస్తులకి, శివపరం గ్రామస్తులకి మంచినీళ్ళు వస్తుండే బోర్లు ఉన్నాయండి, ఇక్కడ నుంచి వెళ్తున్నాయండి. మాకు ఇక్కడ గత వచ్చిన 2023 వచ్చిన వరదల్లో, 2024 వచ్చిన వరదల్లో నాకు 9 ఎకరాల పొలం ఉందండి. ఇక్కడ అవన్నీ కొట్టకపోయినాయండి. మొన్న బాబు గారు మా పొలానికి ఎకరానికి 10,000 రూపాయలు డబ్బులు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 350 నుంచి 400 ఎకరం రైతులు ఉన్నారండి. వాళ్ళందరూ పొలాలు ఆగమైపోయి వరద కొట్టుకొని పోయి మేము ఇంట్లో ఎల్లకు కూడా అలవులు వచ్చినా నేడుతున్నాం అండి, పిల్లల చదువులకు కూడా డబ్బులు లేకుండా. కానీ గత 10 రోజులుగా ఎవరో ఈ టిప్పర్లు వేసుకొచ్చి రేవులో మట్టి పోసుకుంటా, రోడ్లు పోసుకుంటా, వాళ్ళు మమ్మల్ని ఊళ్ళోకి వచ్చి మీరు ఉసుక దోమలు ఇస్తారా లేదా అని బెదిరిస్తూ, మేము ఎంపీ గారు మనుషులు అని చెప్తూ వీళ్ళు టిప్పర్లు తీసుకొచ్చి లోడ్ చేసి మాకు ఎయిర్పోర్ట్ కదా అది ఉంది ఇది ఉంది అని నానా గోల్ చేస్తున్నారండి. మా గ్రామ పెద్దల సమక్షంలో కూడా మేమందరం ఉండి ఇది ఉసుక దోలటానికి వీల్లేదని చెప్పినామండి. మా పొలం ఇదే, ఈ ఉసుక గినక ఎట్నే దోలితే మా పొలాలన్నీ పనికి రాకుండా పోతాయండి. ఇప్పటికే 10 అడుగులు మేటేసి గుంటలు పడి ఈ తోకాలో కూడా మొత్తం పడి మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగిందండి. ఇది గనక ఎట్నే ఆగకపోతే మేము ఈ 300 మంది రైతులు ఆత్మహత్య తప్పితే శరణం లేదండి.